సంతోషరావును ఏమంటారంటే ఏమనుకుంటారంటే వాళ్ళు అనేది కాదు కానీ నేను చెప్తున్నాను వాళ్ళు ఏమనుకుంటారంటే హి ఇస్ ఏ షాడో సీఎం అంటే ముఖ్యమంత్రి గారికి నీడలాంటి వాడు అనేది మాత్రం ఖచ్చితంగా పార్టీలో ప్రతి ఒక్కరికి అటువంటి అభిప్రాయమే ఉంది మంత్రుల్లో కూడా అదే అభిప్రాయం ఉంది శాసనసభ్యుల్లో అదే అభిప్రాయం ఉంది వితిన్ ది పార్టీలో ఉన్న ఒక స్థాయి నాయకుల్లో కూడా అదే అభిప్రాయం ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో మీకు కూడా చెప్తాను అంటే అంటే ఇక్కడ ఆ చీకటి తెరలు తొలగితే గనుక షాడో సీఎం ఒరిజినల్ సీఎం గా కూడా కనబడే అవకాశాలు ఉన్నాయా అవకాశం యా యా అందుకనే నేను చెప్పేది ఏందంటే అంత దూరం నేను చెప్పలేను కానీ విషయం మాత్రం పార్టీలో ఉన్న విషయం ఏందంటే అట్లా ఎందుకు జరిగింది ఎందుకు వచ్చిందంటే మీకు చెప్తా నేను మనం ఏమనుకుంటున్నాం చర్చ దేని మీద పెట్టినాం కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారా కేసీఆర్ గారు అని చర్చ కానీ వాస్తవమేంది వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి కంటే కేటీఆర్ గారి కంటే సంతోషరావుకే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా వారి అపాయింట్మెంట్ దొరకాలన్నా ఖచ్చితంగా సంతోషరావు ద్వారానే అది లభిస్తుంది కానీ కేటీఆర్ ద్వారా లభించదు లక్ష్మి గారు హలో 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 కల్లూరి గారు చెప్పండి అయితే ఇక్కడ కేటీఆర్ గారి తోటి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకదు సంతోష్ గారి ద్వారానే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరుకుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి మంత్రి కావచ్చు శాసనసభ్యుడు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ స్థాయి నాయకుడైనా కానీ సంతోషరావుకు పరిచయస్తులై ఉంటారు సంతోషరావు త్రో మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశాలు అందరికీ ఉంటాయి కాబట్టి అట్లా సంతోషరావు గారికి ఇటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో టోటల్లీ అధికారులు కూడా లక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు సిఎస్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు డీజీపీ ఉండొచ్చు డిఐజీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ప్రతి ఉన్నతాధికారి కూడా సంతోషరావు త్రోనే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైందనంటే సంతోషరావు గారు అనేటు వారు ఇటు ప్రభుత్వంలో కావచ్చు అటు పార్టీలో కావచ్చు ఆయనను తలుచుకొని అతని పేరు నాలుక మీద తీసుకొని నాయకుడు కానీ అధికారి కానీ ఉండడు కాబట్టి ఇక్కడ కేటీఆర్ని కలిస్తే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు సంతోషరావుని కలిస్తే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఇటు ప్రభుత్వంలో కానీ అటు పార్టీలో కానీ సంతోష్ గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం అనుకునే కంటే కేటీఆర్ కంటే ఎక్కువ ఉందనడంలో మాత్రం వాస్తవం కేటీఆర్ కంటే సంతోష్కే ఇటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పట్టు ఎక్కువ ప్రజల్లో తప్ప ఎగ్జాక్ట్లీ ప్రజల్లో తప్ప పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అద్భుతమైన పట్టు సంతోష్కే ఎక్కువ ఉన్నది